మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఏపీలో పోలింగ్ మాత్రమే జరిగింది, ఫలితాలు ఇంకా రానేలేదు. ప్రజలు ఎవరికి ఓట్లు వేశారో తెలియదు. ఈసారి ఎవరు గెలుస్తారనే దానిపై క్లారిటీ కూడా లేదు. ఫైట్ ఉత్కంఠ రేపుతోంది, కానీ వైసీపీ మాత్రం గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉంది. నమ్మకంతో ఉండడమే కాదు, ప్రమాణ స్వీకారం చేసే డేట్ కూడా ప్రకటించి సంచలనం సృష్టించింది. విశాఖలో రెండోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. విజయంపై వైసీపీ ధీమా. జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు. సాగర నగరంలో హోటల్స్ అన్ని బుక్. హాట్ కేక్ల బస్సు రైళ్ల టికెట్లు. వైసీపీది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు హై వోల్టేజ్ని క్రియేట్ చేస్తున్నాయి. ఎవరు గెలుస్తారనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. రాజకీయ విశ్లేషకులు, సర్వే రాయుళ్లకు సైతం ఫలితాలు అంతుచిక్కడం లేదు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఉంది. రెండోసారి విజయం సాధించడం పక్కా అంటూ హడావుడి చేస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఎన్నికల్లో విజయం సాధించకముందే ప్రమాణ స్వీకారానికి కూడా ఫ్యాన్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి విశాఖ వేదికగానే ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. వైసీపీ అధిష్టానం ఆత్మవిశ్వాసంతో క్యాడర్లో ఉత్సాహం కనిపిస్తోంది. జూన్ 8-9 తేదీల్లో విశాఖలో హోటల్స్ హౌస్ఫుల్ అయ్యాయి. భారీగా రూమ్లను పార్టీ శ్రేణులు బుక్ చేసుకున్నారు. స్టార్ హోటల్స్ దగ్గర నుంచి సాధారణ హోటల్స్లో గదులన్నీ జూన్ 8 లాక్ అయిపోయాయి. విఐపీలు, వివిఐపీల కోసం భారీగానే ఏర్పాట్లు స్థానిక నేతలు చేపడుతున్నారని సమాచారం. అలాగే విశాఖకు వెళ్లే ట్రైన్స్కు, బస్సులకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి విశాఖకు రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. విమాన టికెట్లకు కూడా గిరాకీ పెరిగింది. కడప విమానాశ్రయం నుంచి ఆ రోజు ఒక్క ఫ్లైట్లో కూడా ఒక్క టికెట్ కూడా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు టీడీపీ కూడా ఇంతే ధీమాతో ఉంది. గెలుపు గ్యారంటీ అని చెబుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతతో తాము అధికారంలోకి వస్తున్నామని కూటమి పార్టీ నేతలు గట్టిగా చెబుతున్నారు. కూటమి గెలుస్తుందని ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తున్నారని చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే గెలిస్తే అమరావతిలో బాబు ప్రమాణ స్వీకారం ఉంటుందనే వార్తలతో జూన్ 8న హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సు, రైళ్లు, విమాన టికెట్లు హాట్ కేకుల్లా బుక్ అయిపోయాయి. విజయవాడలో అన్ని హోటల్స్ గదులు ముందుగానే జూన్ 8 నుంచి అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి. గెలవకముందే రాజకీయ పార్టీలు, ఆ పార్టీల కార్యకర్తలు, నేతల హడావుడి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏది ఏమైనా టీడీపీ కంటే వైసీపీ ఒక్క అడుగు ముందుకేసి విశాఖలో ప్రమాణ స్వీకారానికి స్థలం చూడడం, ఏర్పాట్లు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. అసలు ఏ ధైర్యంతో వైసీపీ ఈ విధంగా ప్రకటనలు చేస్తుందనేది కొత్త చర్చకు దారితీసింది. మరి జూన్ 9న ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.